ఒక స్వప్నం ఏదైతే ఉందో నాకు కాలేదు బట్ నెక్స్ట్ టైం లో గ్యారెంటీ మా గంగాధర్ కూడా తెలుసు మాకు కూడా తెలుసు మళ్ళీ మేము వస్తాం మాకు కూడా తెలుసు వాళ్ళకు కూడా తెలుసు తప్పకుండా నెక్స్ట్ టైం లో గ్యారెంటీ చేస్తున్నాం ఏంటి ప్రజా రవాణా కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా వి విల్ ఎక్స్టాండ్ మెట్రో డెఫినెట్లీ హైదరాబాద్ షుడ్ హావ్ అట్లీస్ట్ 250 కిలోమీటర్స్ ఆఫ్ మెట్రో ఇన్ ద సిటీ ఇన్ అండ్ అరౌండ్ ద సిటీ దట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ప్రజా రవాణా చాలా చాలా కీలకం దాంతో పాటు హైదరాబాద్ లో ఇప్పుడు కొన్ని దాదాపు 500 ఎలక్ట్రిక్ బస్సులు పెడతా ఉన్నాం కొత్తగా వాటితో పాటు మొత్తం హైదరాబాద్ బస్సెస్ అన్నింటినీ కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ చేయాలి ఓఆర్ఆర్ వెస్ట్ టు ఈస్ట్ మూసీ మీద ఎక్స్ప్రెస్ వే కట్టాలి 55 కిలోమీటర్లు 10,000 కోట్లు ఖర్చు అవుతుంది దానికి నేను అరవింద్ కుమార్ గారికి రిక్వెస్ట్ చేశాను ఆయన స్టడీ కూడా చేయించారు అంటే మరి నగరంలో టోల్ పెడితే మన వాళ్ళు డబ్బులు కడతారా అని అడిగాను ఎందుకంటే నేను చూశాను మన బాంబేలో ఆ బాండ్రా వర్లీ సీలింగ్ ఉంటుంది సో టోల్ రోడ్ సో మనం కూడా అట్లా ఏమైనా పెడదామా టోల్ రోడ్ కావాలనుకునే వాళ్ళు వాడతారు వద్దనుకునే వాళ్ళు వాడరు పెడదామని అడిగాను స్టడీ చేశారు అది కూడా తప్పకుండా కడతాం దానివల్ల కూడా మొత్తం ఆ ప్రాంత రూపురేఖలు మారిపోతాయి మూసీ బ్యూటిఫికేషన్ కూడా జరగాలి దాంతో పాటు నా నా యొక్క స్వప్నం ఏంటంటే ఫార్మసీకి ఒకటే కాదు మెడికల్ డివైజెస్ పార్క్ పెరగాలి హైదరాబాద్ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఏదైతే ఉందో దేశాన్ని ప్రపంచాన్ని ఉరుతులో ఇస్తా ఉంది మొన్ననే మన నాటు నాటుకు కూడా ఆస్కర్ అవార్డు వచ్చింది మీరు చూసే ఉంటారు డెఫినెట్గా హైదరాబాద్ షుడ్ హ్యావ్ ఎ వరల్డ్ క్లాస్ ఫిల్మ్ సిటీ వీ హ్యావ్ రామోజీ బట్ వీ సర్టన్లీ నీడ్ వన్ మోర్ వరల్డ్ క్లాస్ ఫిల్మ్ సిటీ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ల్యాండ్ ఆల్సో రాజకొండలో ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేశాం ఒక ఒలింపిక్ స్థాయి కలిగిన ఒక స్పోర్ట్స్ సిటీ కావాలి ఇప్పుడు ఫారిన్ యూనివర్సిటీస్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఒక అకాడమిక్ సిటీ కూడా కావాలి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి మనసులో ఉన్నాయి ద ప్రాబ్లమ్ విత్ ఆర్ సీఎం ఇస్ హీ కెన్ ఓన్లీ డ్రీమ్ బిగ్ యూ కాంట్ థింక్ స్మాల్ ఆయన ఏది ఆలోచించినా పెద్దగా ఆలోచిస్తారు వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇండియాస్ లార్జెస్ట్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఇట్లా ఉంటుంది తప్ప ఆయన చిన్నగా ఆలోచించారు ఫార్మా సిటీ ఇస్ వరల్డ్స్ లార్జెస్ట్ ఫార్మా క్లస్టర్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ద కైండ్ ఆఫ్ ఫ్యూచర్ దిస్ సిటీ హ్యాస్ ఇన్ ఇండియా నో అదర్ సిటీ హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఏ నగరానికి ఈ నగరానికి ఉన్న సత్తా కానీ ఈ నగరానికి ఉన్న హంగులు కానీ ఈ నగరానికి ఉన్న ఉజ్వలమైన భవిష్యత్తు కానీ భారతదేశంలో ఏ నగరానికి కూడా లేదు ఈ విషయం ఏం కాదు మీరు ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ చెప్తున్నారు చాలామంది చెప్తా ఉన్నారు ఒకటే ఒక రిక్వెస్ట్ మీతో ఏంటంటే ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్న మా బిల్డర్ మిత్రులతో దయచేసి మీరు తీసుకునే చెరువులు తూతూ మంత్రంగా మొక్కుబడిగా చేయకండి చేయదలుచుకోకపోతే ఏదో మా మొహమాట అనుకో మా దేవేందర్ రెడ్డి మొహమాట అనుకో మా లోకేష్ కుమార్ మొహమాట అనుకో చేయకండి ఏదో మేము మొహమాట పెడుతున్నాం కాబట్టి మీరు మొహమాట పడకండి చేయకండి చేస్తే వరల్డ్ క్లాస్గా చేయండి చేయకపోతే మా వల్ల కాదు మేము చెయ్యము ఏదో మొహమాట పెట్టారు అరవింద్ కుమార్ మీద భయంతో లోకేష్ కుమార్ మీద భయంతో ఒప్పుకున్నాం తప్ప మాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పదలుచుకుంటే ఒక అనానిమస్ మెసేజ్ పంపినా నేను రిసీవ్ చేసుకుంటాను తప్పకుండా ఐ డూ యూ నో వాట్ ఎవర్ కరెక్టివ్ యాక్షన్ నీడ్స్ టు బి డన్